హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నంబర్ 30. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నౌ. ఈరోజు సెషన్లో మనం క్లయింట్ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బిఫోర్ వి స్టార్ట్ వర్కింగ్ విత్ క్లయింట్ స్క్రిప్ట్, అసలు క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్, ఏ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్, ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఆన్ సబ్మిట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆన్ లోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ 2 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం ప్రీవియస్ ఎపిసోడ్స్లో. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, సో మనం ఎప్పుడు క్రియేట్ చేయాలి అంటే ఫామ్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ సహా నేను చూపిస్తాను ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు డాక్యుమెంటేషన్. ఇక్కడ మనకి PDF ఫైల్ని ఓపెన్ చేస్తే, సో ఎక్సైజ్ నెంబర్ 5 వెళ్తే చూడండి, ఎప్పుడైతే మనం VIP కాలర్ లేదా VIP కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటామో ఇన్సిడెంట్ టేబుల్ నుంచి, ఆటోమేటిక్గా ప్రయారిటీ వాల్యూ క్రిటికల్ అయిపోవాలి, అంటే 1 అయ్యాలి, రైట్? సో ఐ డోంట్ వాంట్ సెలెక్ట్ ప్రయారిటీ వాల్యూ మాన్యువల్లీ. మనం కస్టమర్ను కనుక సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఫీల్డ్లో, ఒకవేళ ఆ కరెంట్ కలర్ మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ VIP అయితే ప్రయారిటీ 1 ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి. ఇంపాక్ట్ అర్జెంట్స్ ఫీల్డ్ రీడ్ ఓన్లీకి వెళ్ళిపోవాలి, రైట్? సో లెట్ మీ ఓపెన్ ఇన్సిడెంట్స్ ఫామ్, లెట్ మీ ఓపెన్ ఇన్సిడెంట్ టేబుల్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. చూడండి, ఈ కాలర్ షార్ట్ డిస్క్రిప్షన్ 2 ఫీల్డ్స్ కూడా మ్యాండేటరీ మనకి ఇన్సిడెంట్ టేబుల్లో. సో నౌ లెట్ మీ చూస్ ఏ యూజర్ ఏబుల్ షూటర్. నేను ఏబుల్ షూటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇక్కడ ఏబుల్ షూటర్ VIP కస్టమర్ లేదా నాన్ VIP కస్టమర్ మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి సర్వీస్ నౌ ఇన్సిడెంట్ అప్లికేషన్లో VIP కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ VIP అనే ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లేబుల్. ఈ లేబుల్కి లెఫ్ట్ సైడ్లో VIP అనే ఒక రెడ్ కలర్లో ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది. దట్ కెన్ డిటర్మైన్ ఈజ్ VIP కస్టమర్. ఇప్పుడు ఏబుల్ ట్యూటర్ అనే పర్సన్ VIP కస్టమర్ కాదు కాబట్టి ఇక్కడ మనకి VIP ట్యాగ్ చూపించట్లేదు. సో కమింగ్ టు ద స్టోరీ, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, కస్టమర్ ఎప్పుడైతే ఇక్కడ VIP కాలర్ని సెలెక్ట్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా ప్రయారిటీ రికార్డ్, ఈ ప్రయారిటీ వాల్యూ ఏదైతే ఉందో క్రిటికల్ అయిపోవాలి, క్రిటికల్ 1 అవ్వాలి, రైట్? సో క్రిటికల్ 1 అవ్వాలి అంటే ఇంపాక్ట్ 1, అర్జెన్సీ 1 అయితే ఆటోమేటిక్గా అవుతుంది క్రిటికల్ 1 అయిపోతుంది. సో మన కేసులో మనం ఎలా అచీవ్ చేయాలి, కస్టమర్ మీరు VIP కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రయారిటీ 1 ఆటోమేటిక్గా క్రిటికల్ అవ్వాలి, ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఫీల్డ్స్ రీడోలే అయిపోవాలి. సో హౌ కెన్ వి అచీవ్ ఇట్? సో మనం ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనం ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అనే ఒక న్యూ క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి. సో లెట్స్ బిగిన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. అయితే ముందు ఒక పర్సన్ మనం VIPని చేద్దాం. VIP అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్ కస్టమర్. ప్రతి బిజినెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, నార్మల్ కస్టమర్, VIP కస్టమర్స్. డిఫరెన్స్ ఏంటి నార్మల్ కస్టమర్కి VIP కస్టమర్ అంటే, సర్వీసెస్ ఏవైతే ఉందో, కస్టమర్కి ఇచ్చే సర్వీసెస్ ఏవైతే ఉందో అది నార్మల్ కస్టమర్కి రెగ్యులర్ బేస్ మీద సర్వీస్ చేస్తూ ఉంటారు, VIP కస్టమర్స్కి కొంచెం స్పీడ్గా సర్వీస్ చేస్తుంటారు బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ, రైట్? సో ఒక పర్సన్ని VIP చేయాలి అంటే మనం ఎలా VIP చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేటెడ్ టు sys_user. ఫస్ట్ మనం యూజర్ టేబుల్కి నావిగేట్ అవ్వాలి. మనం ఏ యూజర్ని అయితే VIP చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ యొక్క రికార్డ్ ఓపెన్ చేయండి. నేను ఏబుల్ షూటర్ని VIP చేయాలనుకుంటున్నాను. ఏబుల్ షూటర్ రికార్డ్ ఓపెన్ చేయండి, యూజర్ రికార్డ్. ఇక్కడ VIP అనే ఒక చెక్బాక్స్ ఫీల్డ్ ఉంటుంది, అది బై డిఫాల్ట్గా అవైలబిలిటీ లేదు, రియల్ టైంలో ఉంటుంది. సో లేకపోతే మనం ఫస్ట్ VIP ఫీల్డ్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, రైట్ క్లిక్ ఆన్ ఫామ్ ఎడర్, గో టు కాన్ఫిగర్ అండ్ ఫామ్ లేఅవుట్. మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఫీల్డ్ని ఫామ్కి ఎలా యాడ్ చేయాలో. చూడండి, ఇక్కడ VIP అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, సో సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ యాడ్ బటన్. సో జస్ట్ యూ కెన్ మూవ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ఫోటో అండ్ సేవ్ ఇట్, సేవ్ చేయండి. కస్టమర్ని VIP చేయాలి అంటే, సో ఆ పర్టిక్యులర్ యూజర్ యొక్క రికార్డు ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ
చెక్ బాక్స్ని ఎనేబుల్ చేయండి, దెన్ అప్డేట్. నేను ఏబిల్ ట్యూటర్ అనే పర్సన్ని విఐపి చేశాను. ఓకే, సో దెన్ అగైన్ బ్యాక్ టు ఇన్సిడెంట్ టేబుల్. మళ్ళీ ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్దాం. నావిగేటెడ్ ఇన్సిడెంట్ టేబుల్, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. సో నౌ లెట్ మీ చూస్ రాయ్ స్ట్రోక్. ఇక్కడ రే స్ట్రోక్ అనే పర్సన్ విఐపి కాదు కాబట్టి మనకి లేబుల్ లెఫ్ట్ సైడ్లో విఐపి ట్యాగ్ అడవలేదు. అదే మనం విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ లేబుల్కి లెఫ్ట్ సైడ్లో విఐపి అనే ఒక ట్యాగ్ అడవుతుంది. విఐపి ట్యాగ్ కెన్ డిటర్మైన్ ద రెస్పెక్టివ్ కస్టమర్ ఈజ్ విఐపి. సో కమింగ్ టు ది రిక్వైర్మెంట్, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రయారిటీ వాల్యూ 1 అయిపోవాలి, మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోకూడదు, రైట్? ఇంపాక్ట్ ఏజెన్సీ 1 అయితే ఆటోమేటిక్ ప్రయారిటీ 1 అయిపోతుంది. సో మెయిన్ వైల్ ఈ 2 ఫీల్డ్స్ కూడా మనకు రీడ్ ఓన్లీ అవ్వాలి. ఒకవేళ ఎడిటబుల్ మోడ్లో ఉంటే కస్టమర్ మళ్ళీ ఈ ఫీల్డ్ వాల్యూస్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రయారిటీ క్రిటికల్ 1 అయిపోవాలి, ఇక్కడ 2 ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ అవ్వాలి. దాంతోపాటు మనకి ఫామ్ టాప్లో ఒక మెసేజ్ కూడా డిస్ప్లే చేయాలి. సో ఏంటంటే కలర్ ఈస్ విఐపి అని, రైట్? సో లెట్స్ బిగిన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. సో ఎలా క్రియేట్ చేయాలి? సో మనం ఏ ఫామ్కి అయితే క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఫామ్ హెడర్ మీద రైట్ క్లిక్ చేయండి, కాన్ఫిగర్ అండ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అండ్ క్లిక్ ఆన్ లీవ్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ న్యూ బటన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. ఇక్కడ మనం క్లయింట్ స్క్రిప్ట్ యొక్క నేమ్ ప్రొవైడ్ చేయాలి, విఐపి కాలర్ వ్యాలిడేషన్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేటింగ్ దిస్ యుఐ లైక్ అ క్లయింట్ స్క్రిప్ట్. ఈ క్లయింట్ స్క్రిప్ట్ మనం ఏ టేబుల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఇన్సిడెంట్ కాబట్టి కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ యుఐ టైప్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ క్లయింట్ స్క్రిప్ట్ ఓన్లీ మొబైల్ డివైజ్లో మాత్రమే వర్క్ అవ్వాలి లేదా సర్వీస్ పోర్టల్ వ్యూకు మాత్రమే వర్క్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు అన్ని వ్యూస్కి వర్క్ అవ్వాలి అంటే సో యూ కెన్ చూస్ ఆల్. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ యూ కెన్ చూస్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్, ఆల్ రైట్? సో ఇక్కడికి వస్తే మనకి టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు కదా టోటల్ 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఆన్లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఆన్ సెల్ ఎడిట్. ఆల్రెడీ ఆన్లోడ్, ఆన్ సబ్మిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్స్తో. మనకి ప్రీవియస్ ఎపిసోడ్లోకి వెళ్తే అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ కాబట్టి ఆన్ చేంజ్ అనే ఒక టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ సెట్ చేసుకోండి. ఏ ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఫీల్డ్ యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నౌ లెట్స్ కమింగ్ టు ద స్క్రిప్టింగ్ పార్ట్. ఇక్కడ స్క్రిప్టింగ్ పార్ట్కి వస్తేస్తే సో విండోని మ్యాక్సిమైజ్ చేయండి, దెన్ రైట్ ద కోడ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, కస్టమర్ని కలర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కరెంట్ కలర్ యొక్క ఐడిని గెట్ చేసుకోవాలి. సో గెట్ చేసుకున్న తర్వాత ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, రైట్? విఐపి కాలర్, విఐపి కాల్ అనేది ఒక వేరియబుల్ నేమ్, g_form.getReference. సో మనం గెట్ రిఫరెన్స్ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి ఇన్సిడెంట్ టేబుల్లో ఏదైతే ఫీల్డ్ కలర్ ఫీల్డ్ ఉందో ఆ కలర్ ఫీల్డ్ డేటా టైప్ వచ్చేసి రిఫరెన్స్. అందుకోసం మన రిఫరెన్స్ వాల్యూ, రిఫరెన్స్ ఫీల్డ్ వాల్యూని గెట్ చేసుకోవాలి అంటే గెట్ రిఫరెన్స్ మెథడ్ యూజ్ చేయాలి. లేదా నార్మల్ ఫీల్డ్, చాయిస్ ఫీల్డ్ కానివ్వండి లేదా అదర్ ఫీల్డ్ వాల్యూస్ని గెట్ చేసుకోవాలి అంటే ఓన్లీ గెట్ వాల్యూ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ గెట్ రిఫరెన్స్ మెథడ్ని యూజ్ చేయాలి. అయితే ఏ ఫీల్డ్ యొక్క వాల్యూని గెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ యొక్క ఇంటర్నల్ నేమ్ని పాస్ చేయాలి, రైట్? ద కలర్ ఐడి గెట్ రిఫరెన్స్ మెథడ్ ఏం చేస్తుంది? సో మనం ఎవరైతే యూజర్ సెలెక్ట్ చేసుకున్నామో ఇన్సిడెంట్ టేబుల్లో ఆ కలర్ యొక్క ఐడిని గెట్ చేసుకొని ఇక్కడ మనకి విఐపి కాల్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. సో దాని తర్వాత ఇఫ్ కండిషన్తో చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి అంటే విఐపి కాల్, విఐపి కాల్ ఈక్వల్ టు డాట్ వర్కింగ్ ఫాలో అవ్వాలి. సో విఐపి కాల్ డాట్ విఐపి ఈక్వల్ టు ట్రూ. సో ఇక్కడ మనం డాట్ వర్కింగ్ని ఫాలో అవుతున్నాం కాబట్టి సో బూలియన్ వాల్యూస్ యూజ్ చేసినా కూడా అవి కోట్స్లో ఉండాలి. ఇఫ్ విఐపి కాల్ డాట్ విఐపి అంటే సో కరెంట్ రికార్డు యొక్క కాలర్ని కట్ చేసుకొని మనకి విఐపి కాల్ లేకపోతే జస్ట్ ఓన్లీ యూజర్ని డిఫైన్ చేయండి, జస్ట్ యూజర్ డిఫైన్ చేసుకోండి, రైట్? సో కరెంట్ కాలర్ యొక్క యూజర్ ఐడిని కట్ చేసుకొని యూజర్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆ యూజర్ కనుక విఐపి అయితే, యూజర్ డాట్ విఐపి కోడ్ ట్రూ అయితే సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ ఫాలోడ్ బై ది ప్రాన్సిస్ అండ్ కర్లీ బ్రేసెస్. సో విఐపి కాలర్ అయితే ఏం చేయాలి, మనకి ఫామ్లో ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఫామ్లో మెసేజ్ డిస్ప్లే చేయాలి అంటే విచ్ మెథడ్ వీ హ్యావ్ టు యూస్, g_form.getReference
యాడ్ ఇన్ఫో మెసేజ్. సో యాడ్ ఇన్ఫో మెసేజ్ వచ్చేసి మనం ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి. సో మెసేజ్ ఏంటి అంటే కాలర్ ఈజ్ విఐపి. దాంతోపాటు సో ప్రయారిటీ వన్ చేయాలంటే మనం డైరెక్ట్గా ప్రయారిటీ వన్ వాల్యూ సెట్ చేసుకోము. కాబట్టి ఇక్కడ gunderscore form.dot ఒక ఫీల్డ్కి వాల్యూ సెట్ చేయాలంటే ఏమైనా యూజ్ చేస్తాం, సెట్ వాల్యూ. సెట్ వాల్యూ అనే మెథడ్లో మనకి టూ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫీల్డ్ నేమ్. ఇక్కడ ఇంపాక్ట్ అనే ఫీల్డ్ని వన్ సెట్ చేద్దాం. సేమ్ అలానే అర్జెన్సీ అనే ఫీల్డ్ కూడా మనం వన్ సెట్ చేయాలి. gunderscore form.dot సెట్ వాల్యూ అర్జెన్సీ. సో ప్రయారిటీ వన్ అర్జెన్సీ వన్ సెట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా క్రిటికల్ వన్ అయిపోతుంది. సో మెయిన్ వైల్ ఆ టూ ఫీల్డ్స్ మనకి రీడ్ ఓన్లీ అయిపోవాలి. gunderscore form.dot సెట్ డిజేబుల్. సెట్ డిజేబుల్ అనేది ఇంకొక మెథడ్. ఒక ఫీల్డ్ రీడ్ ఓన్లీ చేయాలి అంటే ఇంపాక్ట్ సో వన్, ఇట్స్ రీడ్ ఓన్లీ రైట్, ఇంపాక్ట్ వన్. డిసేబుల్ చేయాలంటే ఇక్కడ ట్రూ అండ్ డిసేబుల్ రైట్ రీడ్ ఓన్లీ. అలానే అర్జెన్సీ ఫీల్డ్ కూడా రీడ్ ఓన్లీ చేయాలి. అర్జెన్సీ ఫీల్డ్ కూడా రీడ్ ఓన్లీ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మనం ఫీల్డ్ నేమ్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో అర్జెన్సీ ఫీల్డ్ కూడా రీడ్ ఓన్లీ చేయాలి. సో అదర్ దాన్ ఎల్స్ రైట్, ఇక్కడ మనకి అదర్ దాన్ మీనింగ్ ఏంటి, ఎల్స్ పార్ట్. ఒకవేళ సెలెక్టెడ్ కస్టమర్ విఐపి అవ్వకపోతే సో ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ మొత్తం కూడా మనకి రివర్స్ అవుతాయి. సో ఎల్స్ పార్ట్ జస్ట్ కెన్ టేక్ దిస్ ఆల్ స్టేట్మెంట్స్ అండ్ జస్ట్ పేస్ట్ ఓవర్ హియర్, జస్ట్ పేస్ట్ చేయండి. సో ఇంపాక్ట్ 3 అవుతుంది, అర్జెన్సీ కూడా 3 అవుతుంది, 3-3 ప్లానింగ్ అయిపోతుంది రైట్. ఇక్కడ రీడ్ ఓన్లీ అవ్వకూడదు కాబట్టి మనం ఫాల్స్. ఎల్స్ గుర్తుపెట్టుకోండి, ఎల్స్ కండిషన్ ఎప్పుడు కూడా ఇఫ్ కండిషన్కి ఆపోజిట్ ఉంటుంది రైట్. అంటే సో కాలర్ విఐపి అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కాలర్ విఐపి అవ్వకపోతే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి రైట్, ఫాల్స్. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. మనకి క్లయింట్ స్క్రిప్ట్లో ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రియల్ టైంలో కూడా సేమ్ ఇలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది, బట్ కాకపోతే అప్లికేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఒక కామన్ టాపిక్. యూ కెన్ టేక్ ఎనీ అప్లికేషన్, దట్ మే ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, సర్వీస్ కేటలాగ్. సో ఇంకా ఏదైనా అప్లికేషన్ తీసుకున్నా కూడా క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఒక కామన్ టాపిక్. సో దాంట్లో 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ ఉంటాయి. సో ఏ క్లయింట్ స్క్రిప్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఎప్పుడు క్రియేట్ చేయాలనేది మనకు అర్థమైతే క్లయింట్ స్క్రిప్ట్ చాలా ఈజీగా ఉంటుంది రైట్. సో సేవ్ చేద్దాం, క్రియేట్ చేస్తాం కానీ సేవ్ చేద్దాం రైట్. మనం టెస్ట్ చేయడం కోసం ఇంకొక డూప్లికేట్ ట్యాబ్ని ఓపెన్ చేయండి. సేమ్ ఇదే ట్యాబ్లో ఎగ్జిక్యూట్ చేయకండి, ఈ ట్యాబ్ని అలానే ఓపెన్ చేసి ఉంచండి. ఒకవేళ మనం కోడ్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. టెస్టింగ్ కోసం ఇంకో ట్యాబ్ని ఓపెన్ చేయండి, ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఓకే, నావిగేట్ టు ఇన్సిడెంట్ టేబుల్, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. ఓకే, సెలెక్ట్ ఏబుల్ షూటర్. చూడండి, ఎప్పుడైతే మనం విఐపి కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్ ఏమవుతుంది, విఐపి ట్యాగ్ యాడ్ అయిపోతుంది. సో ఫామ్ టాప్లో ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది, కాలర్ ఇస్ విఐపి అని. అండ్ ఇంపాక్ట్ అర్జెన్సీ అనే టూ ఫీల్డ్స్ సెట్ వన్ అయిపోయింది రైట్, ఆటోమేటిక్ సెట్ అయిపోయింది, ప్రయారిటీ వన్ అయిపోయింది. ఒకవేళ మనం ఇక్కడ కాలర్ చేంజ్ చేస్తే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే కలర్ అనే ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసినప్పుడు. లేదు, ఇప్పుడు మనం ఫ్రెడ్లైట్ చేంజ్ చేస్తే అవుతుంది. సో ఈ ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ అవాల్యూషన్ ట్రూ అయితేనేమో సో ఆల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ రివర్స్లో ఉంటే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రెడ్లైట్ సెట్ చేసుకున్నాను. సో ఏమవుతుంది, ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసిన వెంటనే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కరెంట్ కలర్ విఐపి కాదు కాబట్టి ఇంపాక్ట్ 3 అవుతుంది, అర్జెన్సీ 3 అవుతుంది, ప్రయారిటీ 5 అయిపోతుంది రైట్. మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వదు. క్లియర్ గైస్? సో దిస్ ఇస్ అబౌట్ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. సో వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ క్లయింట్ స్క్రిప్ట్ ఇన్ మై డాక్యుమెంటేషన్. మీకు ఈ డాక్యుమెంటేషన్ కావాలి అంటే సో ప్లీజ్ ఫాలో ద బిలో డిస్క్రిప్షన్, దాంట్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మనం ఈ బుక్ని గెట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.